Hello folks, welcome back. This is Vamsi and Mir Chus Naru Telugu Tech in USA YouTube channel. ఈ వీడియోలో కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగిన కెమెరా రిలేటెడ్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ది రామకృష్ణ అడుగుతున్నారు, బ్రో ఎన్టీఎస్సీ వర్సెస్ పాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. నార్మల్గా డిఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్ ఆర్ వీడియో రికార్డింగ్ కెమెరాస్లో ఈ రెండు రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎన్టీఎస్సీ అండ్ పాల్ అని. బట్ ఈ ఆప్షన్స్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఎన్టీఎస్సీ అంటే నేషనల్ టెలివిజన్ స్టాండర్డ్ కమిటీ, ఇది మన టెలివిజన్స్కి అనలాగ్ కలరింగ్ ఎన్కోడింగ్ సిస్టమ్ అంటారు. పాల్ అంటే ఫేజ్ ఆల్టర్నేటింగ్ లైన్, ఇది మన టెలివిజన్కి ఇంకొక అనలాగ్ ఎన్కోడింగ్ సిస్టమ్. ఎన్టీఎస్సీ నార్త్ అమెరికా, కెనడా కంట్రీస్లో యూజ్ చేస్తారు. పాల్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. వీటి మధ్య మెయిన్ డిఫరెన్సెస్ ఫ్రేమ్ రేట్ ఫోక్స్. ఎన్టీఎస్సీ ఫార్మాట్లో 24, 30, 60, 120 ఫ్రేమ్స్ షూట్ చేయొచ్చు. ఇంకా పాల్లో మల్టిపుల్స్ ఆఫ్ 25 ఫ్రేమ్స్లో షూట్ చేయొచ్చు, అంటే 25, 50, 100 ఇలా. మనం 25 FPSలో వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసేటప్పుడు టైమ్ లైన్ కూడా 25 FPS, ఇంకా ఫైనల్ ఎక్స్పోర్టింగ్ కూడా 25 FPSలోనే ఉండాలి. ఒకవేళ మనం వీడియో 25 FPSలో షూట్ చేసి అవుట్పుట్ని 30 FPSకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇలా వీడియోస్ అయితే జిటరీగా కనిపిస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే అమెరికా సైడ్ లైట్స్ అండ్ పవర్ మొత్తం 60 Hz రీఫ్రెష్ రేట్తో వర్క్ అవుతుంది, అండ్ ఏషియా ఇండియా పక్క 50 Hz రీఫ్రెష్ రేట్తో వర్క్ అవుతుంది. దీనివల్ల మనం ఎలాంటి వీడియో అయినా రికార్డ్ చేసినప్పుడు 180 degrees షట్టర్ రూల్ ప్రకారం షట్టర్ డబుల్ ది ఫ్రేమ్ రేట్ పెట్టుకుని వీడియో రికార్డ్ చేస్తాం. అంటే 30 FPSలో వీడియో రికార్డ్ చేసినప్పుడు షట్టర్ 60 పెట్టుకుంటాము. సో లైట్ రీఫ్రెష్ రేట్ అండ్ షట్టర్ సేమ్గా ఉన్నప్పుడు లైట్ ఫ్లికరింగ్ కనిపించదు. ఒకవేళ 60 షట్టర్ స్పీడ్తో 50 Hz లైట్ ని షూట్ చేసినప్పుడు ఇలా ఫ్లికరింగ్ అయితే మనం గమనించవచ్చు. సో అమెరికా సైడ్ ఎన్టీఎస్సీ ఫార్మాట్తో వాళ్ళ పవర్ అండ్ లైట్స్ అన్ని కెమెరా సింక్లో ఉంటాయి. ఇన్ ద సేమ్ వే పాల్ సెటింగ్స్ యూస్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళ కంట్రీస్లో రీఫ్రెష్ రేట్స్ వాళ్ళ కెమెరాకి సింక్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు విలేజ్ ఫన్ అడుగుతున్నారు, బ్రో 30 FPS HD అండ్ 30 FPS 4Kలో వీడియో షూట్ చేస్తే ఎంత స్టోరేజ్ అవుతుంది, ప్లీజ్ టెల్ మీ అని. ఇది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ మనం మన కెమెరా 1 సెకండ్కి ఎంత MB రికార్డ్ చేస్తుందో తెలుసుకోవాలి. అది HDయా లేక 4Kయా సంబంధం లేదు. ప్రతి కెమెరా మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్స్లో మనం కెమెరా సెకండ్కి ఎంత డేటా కన్జ్యూమ్ చేస్తుందో మెన్షన్ చేస్తారు, అలాగే ఏ బిట్ రేట్లో రికార్డ్ చేస్తుందో కూడా ఇస్తారు. మన కెమెరా రికార్డింగ్ రేట్ తెలుసుకొని అది 1 మినిట్కి ఎంత డేటా రికార్డ్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా సోనీ A7 III కెమెరా 4K వీడియో 100 MB/s విత్ 8 బిట్ రికార్డ్ చేస్తుంది. అంటే 1 మినిట్కి 60 సెకండ్స్ ఇంటూ 100 MB డివైడెడ్ బై 8 ఇస్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ 750 MB/min అయితే రికార్డ్ అవుతుంది. మన ఫోన్ కేపబిలిటీస్ బట్టి 1080p లో మినిమం 16 MB నుంచి మ్యాక్సిమం 60 MB దాకా ఫోన్స్ రికార్డ్ చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, 30 MB రికార్డ్ చేసే 30 x 60 / 8 అంటే ఆల్మోస్ట్ 225 MB/s రికార్డింగ్ అయితే జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెషన్లో పెట్టండి, మ్యాక్సిమం నేను ఆన్సర్ చేసే ట్రై చేస్తాను. ఒకవేళ కామెంట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇలా ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, పీస్ అవుట్.